నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీల సమావేశం జరుగుతుంది. 2018 బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపడం పట్ల ఏదో నిర్ణయం తీసుకోవాలని ఈ మీట్ జరుగుతుందట. బడ్జెట్ అనేది మంత్రిమండల నిర్ణయం, మంత్రి మండలి ఆమోదిస్తేనే అది బడ్జెట్, లేకపోతే అది చిత్తు కాగితం. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ మంత్రిమండలి. ఆ ఎన్డీఏ మంత్రిమండలిలో టీడీపీ కూడా భాగస్వామ్యమే. అక్కడేమో ఆ బడ్జెట్ని ఆమోదించి ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పడం ఒకటే, మీరు నిజంగానే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాట మీకు గుర్తుండి ఉంటే ఆ బడ్జెట్కి ఆమోదం తెలపకుండా వాకౌట్ చేయాల్సింది. అక్కడేమో నవద్వారాలు మూసుకుని ఆమోదం తెలిపి ఇక్కడికి వచ్చి తోకకాలిన కోతుల్లాగా చిందులేయడం ఎందుకు? సింపుల్ లాజిక్ ఇది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తన జీవితంలో చివరి దశల్లో ఉన్నాడు, అలాగే ఈ అధికారం కూడా చివరి దశలో ఉంది. ఇప్పటికైనా కూడా కొంత స్వార్థాన్ని విడనాడి ప్రజా మేలు కోరి రాష్ట్రాభివృద్ధిని మనసులో ఉంచుకొని సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే చరిత్రహీనుడైపోతాడు. నమస్తే, చిత్తూరు నుండి మురుగేశన్.